మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, జవాబుదారితనంగా పనిచేస్తాం. ఈ రోజు నేను తయారు చేసే విజన్ 4.0 విజన్ వర్షన్ 1. ఈ వర్షన్ 1 2047 కి ఇస్తాం. ఎవ్రీ ఇయర్ మళ్ళా మారిన పరిస్థితులకు అనుగుణంగా వర్షన్లు మారుతూ ఉంటాయి. 5 ఏళ్లలో 4.0 వస్తుంది, 4.1 వస్తుంది, 4.2 వస్తుంది, 4.3 వస్తుంది, 5 ఏళ్లకు 5 వస్తాయి. 5 చేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ ప్రజలకు మళ్ళా చెప్తాం, మీరు ఇది చెప్పాం, ఇది మేము చేశాం. ఎక్కడన్నా చేయలేకపోతే ఎందుకు చేయలేము కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. మళ్ళీ అడుగుతాం మ్యాండేట్, మళ్ళీ నా 5వసారి ముఖ్యమంత్రి అయ్యి మనం అందరం మళ్ళా తిరిగి వచ్చి విజన్ 5.0 తీసుకొస్తాం. 2047 వరకు, ఇప్పుడు మీరు చూస్తే గుజరాత్ లో మీరు చూశారు 30 ఏళ్లుగా ఒకే పార్టీ ఉంది, బీజేపీనే ఉంది అక్కడ. లేకపోతే చాలా రాష్ట్రాల్లో మొన్నే హర్యానాలో 3 సార్లు వాళ్ళే గెలిచే పరిస్థితికి వచ్చారు. మనం ప్రజల కోసం పనిచేసి ప్రజలను కన్విన్స్ చేసి మన ప్రవర్తన వల్ల మన పనుల వల్ల ప్రజలకు కానీ చైతన్యవంతులు చేయగలిగితే, ప్రజల్ని మోటివేట్ చేయగలిగితే, ప్రాపర్ గా చెప్పగలిగితే ఎప్పుడు ఉంటారు. ఇప్పుడు నేను 9వసారి ఎమ్మెల్యే, 10వసారి కూడా అవుతాం. అంటే నేను ఎందుకు మాట చెప్తున్నానంటే అక్కడ వరుసగా ఓటేస్తున్నారు. ఇప్పుడు మొన్నటి వరకు 8 సార్లు వేశారు, 9వసారి ఓటేస్తారు. ఓటేసిన ప్రజలకు మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్, మన ప్రవర్తన ఇంపార్టెంట్. వాళ్ళు మనల్ని ఆమోదించాలి, వాళ్ళ కోసం మనం పనిచేసిన నమ్మకాన్ని కలిగించాలి. వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురాగలిగితే ప్రజలు మనతోనే ఉంటారు. అది చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ ఆ దిశగా మీరందరూ ఆలోచించి ముందుకు వస్తారని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. రాష్ట్ర ప్రజలందరికీ ఈరోజు మేము ఇచ్చిన డాక్యుమెంట్ ఒక చరిత్ర. ఇక్కడ ఎమ్మెల్యే మీ నియోజకవర్గంలో మీరేం చేస్తారో ఆలోచించండి. ప్రజలు కూడా 2047 మీరు ఎక్కడుంటారో మీరు కూడా ఆలోచించండి. అన్ని విధాల మీకు చేయూతనివ్వడం, అందుబాటులో ఉండడం, అన్ని విధాల అభివృద్ధి చేయడం మా బాధ్యత. చేసినప్పుడు మీరు కూడా భాగస్వాములయ్యి మీరు కూడా చర్చించుకుని మీరు కూడా తదనుగుణంగా ప్రణాళికలు తయారు చేసుకుంటే మీరు కూడా పైకి వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా మీరు ఆలోచించండి. ఇంకా మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు టైం తక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ పోవడం లేదు. ఇంకా ప్రజల్లో కూడా చర్చిస్తాం. చర్చించి దీనికి ఒక దీర్ఘకాలంలో వాళ్ళందరి భవిష్యత్తుకి ఏం చేయాలో చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఒక విజన్ తయారు చేసుకోండి. మీ కుటుంబానికి 2047 మా కుటుంబం ఇక్కడ ఉండాలి అని మీరు ఒక ఆలోచన చేయండి. ఆ ఆలోచన చేయగలిగితే అది వినూత్నమైన మార్పులు తీసుకొస్తుంది. మీ కుటుంబం యొక్క ముఖ చిత్రమే మార్చే పరిస్థితి వస్తుంది.